శైలాస్ కిచెన్ కారం పెట్టి చక్కగా ఈ ఎలా ఎలా చేశారంటండి, వంకాయ ముదురు వంకాయలు పచ్చడి చెట్లు కాసినాయండి, చక్కగా కడిగి ఎండబెట్టుకుని, అంటే ఎండబెడుతుంటే తడి ఉండకూడదు, ఏ పచ్చడి ఊరికాయ చేసినా తడి ఉండకూడదు, ఆ చక్కగా మనం కూర కోసినట్టే కోసేసి నీళ్ళల్లో వేయకూడదండి, పల్లీలు వేసారు. కాఫీ గ్లాస్తో 2 గ్లాసులు ఉప్పు తీసుకున్నారండి, కానీ ఉప్పు మొత్తం ఒకసారి దాంట్లో చేర్చకూడదు, 1/4 కిలో ఉప్పు అంటే ఇది 2 అయితే 1/4 కిలో లెక్కండి, లేదంటే మీరు ఇట్లా 1/4 కిలో గ్లాస్ తీసుకుని మొత్తం ఉప్పు వంకాయలు లేకుండండి. 1/4 కిలో చింతపండు తీసుకున్నారు, 1/4 కిలో చింతపండు, 1/4 కిలో ఉప్పు తీసుకున్నారు ఫస్ట్ రోజు అయితే. చక్కగా ఈ కడిగి తడి లేకుండా తుడుచుకుని అంటే 1/4 వంతు ఉప్పు వంకాయల్లోనూ చింతపండులోనూ కలిపి బాగా నొక్కి పెట్టారండి, చింతపండుని క్లీన్ చేశారు, ఉప్పు వంకాయలు చింతపండుని బాగా డబ్బాలో నొక్కి పెట్టారు. 2వ రోజు ఏం చేస్తారండి, ఆ వంకాయ ముక్కలు తీసేసి ఆ ఉప్పులో చింతపండు ఊరండి మెత్తగా అయింది, దాంట్లో అన్ని ఎల్లుల్లిపాయలు ఒలిసారు, అంత మెంతులు వేయించి పొడి చేసుకున్నారు, తర్వాత ఈ చింతపండుని డబ్బాలో చింతపండుని మెంతు పిండి ఎల్లుల్లిపాయలతో ఒకసారి బాగా గ్రైండ్ చేసి మళ్ళీ వంకాయ ముక్కలను కలిపేశారు. ముక్కలు నలగకూడదన్న, ముక్కలు అలాగే ఉన్నాయి, ఆ ముక్కల్ని అలాగే ఉంచేసి చక్కగా 1/4 కిలో అంటే ఆవిడ గారు తీసుకున్నాయి అన్ని ఈ గ్లాస్తో తీసుకున్నారండి, గిద్ద అంటారు, కాఫీ గ్లాస్తో 2 తీసుకున్నారు. అంటే నాకు ఈ కొలతకి 1/4 కిలో కొలత, నేను ఏది పచ్చడం చేస్తే 1/4 కిలో చింతపండు, 1/4 కిలో కారం, 1/4 కిలో నూనె అట్లా లెక్క ఉంటుందండి, ఉప్పు కూడా 1/4 కిలో అట్లా పడుతుంది. దీనికి కూడా నేను అలాగే చేస్తానండి, కడిగేసేసి ముందు 1.5 గ్లాస్ వేయమన్నారు ఆవిడ చేసి. ఆవిడ చెప్పింది చాలా కరెక్ట్ అండి, నేను మొన్న మామిడికాయలు మామిడికాయ ముక్కలు పచ్చడి చేద్దామనేసి హడావిడిగా ముందు ఏది దొరికితే అది దాంట్లో వేసేసి, మా బుడ్డోడు ఉన్నాడండి ఇంట్లో, దొరికిన దాంట్లో వేసాను, ఆ పచ్చడి వేరే విధంగా వచ్చింది.